భక్తి పారవర్ష్యంతో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలని వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు అన్నారు. ఈ నెల 27 బుధవారం రోజున గణేష్ నిమజ్జనోత్సవం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ 8వ వార్డు పరిధిలోని శివపురి కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యుల మంత్రోచ్చరణల మధ్య మహిళలు మహాలక్ష్మి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండపాక శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని వాడవాలల గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. అందులో భాగంగా శివపురి కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద మహాలక్ష్మి పూజలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ నెల 27 బుధవారం రోజున గణేష్ నిమజ్జనోత్సవం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. భగవంతునికి ఇబ్బంది కలిగించకుండా భక్తి పారవశ్యంతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వడ్డపల్లి తిరుపతి, గుజ్జల కృష్ణారెడ్డి, జాప సంపత్ రెడ్డి, ఉడుగు లక్ష్మణ్, అంజన్న, నల్లాల మల్లేశం, ముత్తారెడ్డి, దూస శ్రీనివాస్, నర్సయ్య, మోహన్ రావు, భక్త మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ గణేశాయ నమః. మన పెద్దపల్లి పట్టణంలో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలని ప్రతి ఒక్క వాడలల్లో నిర్వహించుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు శివపురి కాలనీలో మహాలక్ష్మి పూజల్ని నవగ్రహ మండపం దగ్గర నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు శుక్రవారం, మనకి బుధవారం నిమజ్జనోత్సవ కార్యక్రమం ఉంటుంది. 27వ తేదీన నిమజ్జనోత్సవ కార్యక్రమానికి గణనాథుడు తరలి వెళ్తాడు. ఈ రోజులలో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుణ్ణి కొలుచుకున్నట్లయితే ఏది అందించాలో భగవంతుడు అది అందిస్తాడు. అంటే విచిత్రమైన పాటలలో కాకుండా భక్తి పారవశ్యంగా భగవంతుడిని ఆరాధించినట్లయితే భగవంతుడు ఏది కావాలో అది అందిస్తాడు. ఎక్కడ కూడా బీభత్సానికి లోనవ్వకండి. తర్వాత భగవంతుడిని ఇబ్బంది పెట్టే పూజలు ఏం చేయకండి. భగవంతుడికి తృప్తిగా ఉండేటువంటి పూజలను చేయండి. ఇప్పటివరకు అద్భుతంగా ప్రతి ఒక్క వాడలల్లో నవరాత్రులను కొనసాగిస్తూ ఉన్నాం. 27వ తేదీన మనం నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఓం శ్రీ గణేష్. పెద్దపల్లి పట్టణంలోని గణేష్ నగర్ 4వ వీధిలో గణేష్ భక్త మండలి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే ఉనుకొండ సతీష్, శ్రీజ దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణేష్ భక్త మండలి సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.